అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణం 18వ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాము. కర్మఫల వివరణ. ఓం నమః శివాయ. ఓం మునీంద్ర, మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను. నా సందేహాలను తీర్చి జ్ఞానోపదేశం చేయటం వలన నేను నీకు శిష్యుడనయ్యాను. సర్వము నాకు మీరే. ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది. కాకపోతే మహాపాపాత్ముడనైన నేను మొద్దుబారిన మోడుబలే ఉండవలసిన వాడినే. ఇదంతా దైవికంగా జరిగిపోయింది. నన్ను శిష్యునిగా చేసుకొని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు. నాయన, నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మరచిపోయి ఇంద్రియాసతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలు అన్నీ దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు. దాని వలన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వాది సర్వకర్మలు నీలోనే ఉంటాయి. దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగ పండు వంటి తగుతుంది. కాబట్టి తప్పకుండా చేయాలి. వేకువజామునే స్నానం శ్రేష్టమును వేదరహితమును అయి ఉంది. దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు అధమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, మకర రాశిలో సూర్యుడుంటే మాఘమాసంలోను, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను, ఈ మూడు మాసాలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్య దినాలలోనూ, గ్రహణ దినాలలోనూ, మిగిలిన పుణ్య దినాలలోనూ వేరు కాలాల చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాల్లో ప్రాతకాలమందు స్నానం, సంధ్యావందనం, సూర్య నమస్కారం, హోమం, జపం మొదలగునవి చేయట చాలా అవసరము. స్నానం చేయకపోవటం వలన కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం కలుగుతుంది. కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే, దీనితో సమానమైన మాసం లేదు అన్నారు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో, పుణ్యాత్మ, తమరింతకు మునుపు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగాను. అంతటా అంగీరసుడు, నాయన, ఆషాఢశుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో పాలసముద్రమును సైనిస్తాడు. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు. కాబట్టి ద్వాదశికి హరిబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాస్య అనబడే ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు నిద్రాసుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ నాలుగు నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెబుతాను, శ్రద్ధగా విను. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశాడు. విష్ణు భగవానుడు చిరునవ్వుతూ, ఏమీ తెలియని వాని వలె అన్ని చోట్ల అందరూ క్షేమమైనా అని అడిగాను. దానికి సమాధానముగా నారద మహర్షి, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయారు. వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది? కొందరికి భక్ష్యాభక్ష్య వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందాశక్తులయ్యారు. వారినందరినీ రక్షించు, ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయు అని కోరాడు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు. వేల కులది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు. కొందరు చేయరాని పనులు చేయసాగారు. వారినందరినీ చూచిన శ్రీ మహావిష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు. సిద్ధులు మొదలైన ఋషులంతా శిష్యమిత్ర పుత్ర కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పాదాలకు నమస్కారాలు చేసి అనేక విధాలా స్తుతించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి
పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము. ఓం నమ శివాయ.